జనగాం జిల్లా వరల్డ్స్ టాయిలెట్స్ డే సందర్భంగా జనగాం జిల్లా మరుగడి గ్రామంలో స్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంట్లో తప్పకుండా మరుగుదొడ్లు ఇంకుడు గుంత ఉండాలని నినాదించడం జరిగింది. అనంతరం ఇంకుడు గుంత నిర్మాణం, దాని ప్రాముఖ్యతను పిల్లలకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ ఎట్టపోయిన రజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం పచ్చదనం పరిశుభ్రతతో భాగంగా మొక్కలు నాటడం, డంపింగ్ యార్డ్, డ్రైనేజీలు నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి లైట్ల పునరుద్ధరణ, పాటుపడిన బావులు పూడ్చివేత జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రైవేట్ ప్రవేశపెట్టిన పనుల్లో డంపింగ్ హాలు, ఇంకుడు గుంతలు, పరిశుభ్రత, మా గ్రామంలో ప్రతి గల్లీకి ప్లాస్టిక్ కవర్లు లేకుండా చేస్తున్నాము. ఇంటింటికి మరుగుదొడ్డి వచ్చిన ఇంట్లో ఇప్పిస్తామని చెప్పించాలి. ఇబ్బంది పడేవారు ఉచిత భగీరథ వల్ల కూడా ప్రజలకు నీటి సమస్య అనేది లేకుండా అయిపోయింది. ఇలాంటి ఇంకెన్నో పథకాలు పెట్టి మన కేసీఆర్ గారు చాలా పెట్టి ప్రజలకు చాలా బాగు చేస్తున్నారు. మేము కూడా మా సహాయ శక్తుల మేరకు ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో మేము వాళ్ళకు మన గవర్నమెంట్ ప్రధాన మన మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరు ఏ పథకం వచ్చినా గ్రామ ప్రజలకు తెలియజేసి వాళ్ళకు చెప్పి ఏ సందర్భం ఏం చేయాలమ్మని క్లుప్తంగా వివరించి చెప్పి ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఊళ్ళల్లో చాలా ఇండ్లు లేవని చాలామంది బాధపడుతున్నారు. దాన్ని కూడా మొన్నగా మన ఎమ్మెల్యే గారు కూడా అడిగాము. సార్ వీలైనంత వరకు మన కూడా విలేజ్కి వచ్చి వీలైనంత వరకు ఎన్ని ఇండ్లు వచ్చిండో అన్ని ఇచ్చేపోయాంగా చెప్తున్నారు. మరుగడి ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ కాలువ నీళ్లు, అది ప్రధాన సమస్య అయిపోయిందండి. కాబట్టి దీని కూడా అతను సార్ కూడా చాలా ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఇప్పుడు బండి నడుస్తుంది. ఒక రెండు మూడు గత ఆ పది నెలల నుండి ఈ మరుగడి చెరువుకు అనేది కాలువ నీళ్లు లేకుండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే మన ఎమ్మెల్యే గారు కూడా తన సహాయ శక్తులతో కాలువ నీళ్లు తెచ్చి ఇప్పుడు బండి కూడా నడుస్తుంది. ఇంకొక రెండు మూడు నెలల్లో చెరువు నింపగలని మా నింపుతాడని మేము అందరం ఆశ వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రోడ్ల విషయంలో కూడా చాలా కృషి చేస్తున్నారు. ప్రధాన సమస్య కూడా అదొకటి అయిపోయింది. దాన్ని కూడా వీలైనంత వరకు కృషి చేస్తారని మొన్న హామీ కూడా ఇచ్చాడండి. మరుగడి గ్రామ ప్రజలు ఇప్పటివరకు అయితే చాలా ఆనందంతో ఉన్నారు, ఇంకా ఆనందంతో ఉండాలని మా యొక్క మనవి అండి.